नमस्ते जेएलटीवी वार्तलकु स्वागतं नेनु मुरली मुंदुगा मुख्यांशालु उद्दानम किड्नी रीसर्च आस्पत्रि निर्माण पनुलनु परिशीलिंचिन मंत्री त्वरितगतिन पूर्ति चेयालनि अधिकारुलकु डाक्टर अप्पलराजु आदेशं सिंहाद्रि अप्पन्न सन्निधिलो धनुर्मासोत्सवालु भक्ति पर्यंतं चेसिन अम्मवारी तिरुवीधि सेव तूर्पु गोदावरी जिल्लालो सांप्रदाय क्रीडोत्सवालु गंडेपल्ली मंडलंलो प्रारंभिंचिन एम्मेल्ये चंटिबाबु नेशनल परुगु पोटी की गाजुवाक विद्यार्थिनी एंपिक क्रीडाकारिणी की उपाध्यायुल आर्थिक चेयूत उद्दानम प्रांतम प्रजल प्राणालु कापाडेंदुकु निर्मिस्तुन्न किड्नी रीसर्च आस्पत्रि निर्माण पनुलु त्वरितगतिन पूर्ति चेयालनि पशु संवर्धक शाख मंत्री डाक्टर सिद्रि अप्पलराजु अधिकारुलनु आदेशिंचारु किड्नी रोगुल कोसम निर्मिस्तुन्न 200 పడకల किड्नी सूपर स्पेशालिटी आस्पत्रि निर्माण पनुलनु परिशीलिंचिन मंत्री अधिकारुलकु दिशानिर्देशं चेशारु 9 నెలల వ్యవధిలో పనులన్నిటినీ పూర్తి చేసేలాగా కార్యాచరణని రూపొందించుకోవాలని సూచించిన మంత్రి అప్పలరాజు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. వైసీపీ నేతలు కౌన్సిలర్లు మంత్రి వెంట ఉన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం అప్పన్న సన్నిధిలో ధనుర్మాసోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. వైష్ణవ సాంప్రదాయంలో విశేషమైన పగల్పత్తు ఉత్సవంలో భాగంగా స్వామివారి తిరువీధి సేవ వేద ఇతిహాస పురాణ దివ్య ప్రబంధ పారాయణల నడుమ నాదస్వర మేళ తాళాలతో అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణంలోని కొండవారిపేట రైల్వే తూము సమస్యకు మోక్షం లభిస్తుంది. కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ ప్రభుత్వ దాడిశెట్టి రాజా కృషి ఫలితంగా ప్రధాన సమస్య నుంచి పట్టణ ప్రజలు గట్టెక్కనున్నారు. ప్రజల రాకపోకలకు వీలుగా 4 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే అండర్ పాస్ వంతెన నిర్మాణ పనులకు పునాది పడింది.
ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా ఎంపీ బంగా గీతా విశ్వనాథ్ ఈ పనులకు శంకుస్థాపన చేశారు. అభివృద్ధి సంక్షేమ పథకాలే లక్ష్యంగా తమ ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందన్నారు. చైర్పర్సన్ ఏలూరి సుధాబాలు, రేలంగి రమణాగౌడ్, బోడపాటి శ్రీను, మోతుకూరి వెంకటేష్, పోతుల లక్ష్మణ్, కమిషనర్ ప్రసాద్ రాజు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం వల్ల కొన్ని చాలా చాలా విషయాల్లో సంక్షేమ కార్యక్రమాలు అందించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కూడా మేమందరం కూడా కృషి చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మనకి ఇక్కడ టౌన్ కి సంబంధించి ఒకటి హంసవరం ఎల్సీ గేట్ కి సంబంధించి ఇప్పుడు ఆర్యుబి రోడ్ అండర్ బ్రిడ్జ్ శాంక్షన్ అయింది. 4,77,00,000తో ఇది శాంక్షన్ కావడం జరిగింది. ఈ రోజు ఎమ్మెల్యే గారి సమక్షంలో దీనికి భూమి పూజ కూడా చేసుకోవడం జరిగింది. డిపార్ట్మెంట్ ని కూడా మేము తొందరగా ఇది కంప్లీట్ చేసి ఇవ్వాలని కోరుతున్నాం. దీనివల్ల ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా వెనక దీని వెనక అయితే ఎవరు ఉన్నారో ప్రజలందరికీ కూడా వెసులుబాటు వచ్చే విధంగా ఉంటుంది. ఇంకా టౌన్ అభివృద్ది కానీ నియోజకవర్గ అభివృద్దిలో కానీ ఎమ్మెల్యే గారు మరి కృషి చేయడం జరుగుతుంది. మా కృషి కూడా తప్పకుండా మాతో నా వంతు సహకారం కూడా ఈ తుని నియోజకవర్గ అభివృద్ధికి ఉంటుంది. అదేవిధంగా ఈ అండర్ బ్రిడ్జ్ శాంక్షన్ కావడానికి మేము ప్రపోజల్స్ పెట్టి ఎమ్మెల్యే గారు మేము డిఆర్ఎం లెవెల్లోని జీఎం లెవెల్లో మాట్లాడినప్పుడు మరి జడ్ఆర్యూసీ మెంబర్గా వారి సహకారం శ్రీనివాస్ కూడా అందించడం జరిగింది. జడ్ఆర్యూసీ మెంబర్గా మన గౌరవ శాసనసభ్యులు వారిని నామినేట్ చేయడానికి అవకాశం ఇచ్చినప్పుడు అనుకున్నాం మరి కష్టపడి మీరు టైం స్పెండ్ చేయగలుగుతారని. పాపం సోదరుడు బాగా టైం స్పెండ్ చేసి వెళ్ళటము మాట్లాడటం అన్నీ కూడా చేయడం జరిగింది. వీరు రావు మాధవరావు గారు ఇద్దరు జడ్ఆర్యూసీ మెంబర్లు చాలా కృషి చేశారు. తొందరలోనే ఈ నిర్మాణం పూర్తయి, ప్రజలకు వెసులుబాటుగా వస్తుంది. రైల్వే అండర్ పాస్ చిన్నగేటు దగ్గర ఓపెన్ చేయడం శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ అండర్ పాస్ సంవత్సరం లోపలనే కంప్లీట్ అవుతుంది. దీనివల్ల తునిలో గేట్ అవతల ఉన్న 30,000 మందికి అప్రోచ్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నది మనం అండర్ పాస్ కింద వాడుతున్నాం, కానీ కాకపోతే అది డ్రైన్ కింద డిజైన్ చేసింది పూర్వం రైల్వే వాళ్ళు. ఇది పర్ఫెక్ట్ అండర్ పాస్ కింద ఈరోజు ఎంపీ గారు సహకారంతో శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. దీనివల్ల గేట్ అవతలున్న 10 వార్డుల ప్రజలు కూడా వాళ్ళకి కనెక్టివిటీ ఈజీ అవుతుందని చెప్పేసి నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. అదేవిధంగా ఇక్కడ లావకొత్తూరు, వెలంపేట ఇవన్నీ కూడా అప్రోచ్ ఫ్రీ అవుతుందని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. తూర్పుగోదావరి జిల్లాలో సాంప్రదాయ క్రీడోత్సవాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. సంక్రాంతి సంబరాల్లో ఎలాంటి సాంప్రదాయ క్రీడలకే పరిమితం కావాలని ఆకాంక్షించిన పోలీస్ యంత్రాంగం ప్రజలను చైతన్యం చేసేందుకు ముందస్తు క్రీడా సంరంభం నిర్వహిస్తుంది. గండేపల్లి మండలం ఉప్పలపాడులో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటల పోటీలను ఎమ్మెల్యే జ్యోతిరా చంటిబాబు, డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు ప్రారంభించారు. ఎంపీపీ చల్లగళ్ల దొరబాబు, జెడ్పీడీసీ వెంకటలక్ష్మి, సిఎస్ సురేష్ బాబు, ఎస్ఐ శోభన్ కుమార్, ఏఎంసీ చైర్మన్ సుబ్బారావు, హిమశైలు కందుల చిట్టిబాబు, జగ్గంపేట ఎంపీపీ అత్తులూరి నాగబాబు, సర్పంచ్ అడబాల రామాంజనేయులు, బొడ్డు సత్యబాబు, సురేష్ బాబు పాల్గొన్నారు. టోర్నమెంట్ కండక్ట్ చేసిన నిర్వాహకులకు కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ పోలీస్ వారి సహకారంతో వారి సహకారంతో పోలీస్ వారు పెట్టిన ఈ వాలీబాల్ టోర్నమెంట్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. క్రీడాకారులకు చెప్పేది ఏంటంటే క్రీడ గురించి ఆడండి, గెలిపోవటం అన్నది మన శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి ఉంటాయి. గెలిచేవాళ్ళు ఆనందం, అది నిలబెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓడిన వాళ్ళు ఓడిపోయారు కాదు, రేపు మనం గెలవాలి అనే పట్టుదలతో ఆడండి. మీ కోచ్లు చెప్తారు ఎక్కడ తప్పులు చేశారు అని, జీవితాన్ని కూడా ఇది అన్వయించుకోవాలి. అందుకని నేను చెప్పేది ఓడిపోవటం అన్నదే అక్కడితో ఎండ్ కాదు, గెలవడం తప్పన పెరుగుతుంది, కసి పెరుగుతుంది. అదే మీ జీవితంలో కూడా అప్లై చేసుకోండి. ఎందుకంటే నేను స్పోర్ట్స్ మ్యాన్గా ఇదే క్రీడలు ఆడి నేను పైకి వచ్చినవాడిని కాబట్టి చెప్తున్నాను. ఎవరైనా స్టూడెంట్ అయినా క్రీడలతో ఉత్సాహంతో ఉండే వాడికి చదువు పెద్ద కష్టం కాదు, వాళ్ళ టార్గెట్ చేరుకోవడం, గోల్ చేరుకోవడం పెద్ద కష్టం కాదు. ఎందుకంటే ఓడిపోయిన నిరాశ చెందే పట్టు ఉండదు మన ఈ స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకి. ఇవాళ ఓడిపోయారంటే ఆ టీం మీద రేపు గెలవాలి అని కసి జరుగుతుంది. ఎక్కడ లోపాలు చేస్తున్నాం, ఎక్కడైతే దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఈ సాంప్రదాయ సంస్కృతి పేరు మీద గ్రామాల్లో టోర్నమెంట్స్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్ లో భాగంగా మన గండేపల్లి మండలంలో ఉప్పలపాడు గ్రామ పంచాయతీలో
सर्पंच गारी आध्वर्यंलो इक्कड ई मूडु मंडलालु गंडेपल्ली मंडलं किर्लंपूडि मंडलं जक्कंपेट मंडलानिकि संबंधिंचि वालीबाल टोर्नमेंट ई रोजुन मन गौरव एम्मेल्ये गारु श्री ज्योतुल चंडीबाबु गारि चेतुलमीदगा प्रारंभिंचडं जरिगिंदि। ई टोर्नमेंट की मत मूड मंडल नीचे 33 टीम्स अटैंड वीलू पोटी निर्वेदी प्रथम स्थानीय वार 10,000 रूपये नगद बहुमति अदे विधा ट्रॉफी रो बहुमति 6,000 रूपये कैश ट्रॉफी मूडो बहुमति 4,000 रूपये कैश ट्रॉफी अंदर जरूरत मुख्य संस्कृति ने मन गौरव एसपी गार आदेश मेरे को మనం కూడా పోలీస్ శాఖ అంతా కూడా తీవ్రంగా దీని మీద కసరత్తు చేసి ఏ విధంగా వీళ్ళని ఆ చెడు వ్యసనాలకు అట్రాక్ట్ కాకుండా యువత ఉండాలి అనే దాని మీద ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। దీనికి ప్రజల నుంచి కానీ యువకుల నుంచి కానీ మంచి స్పందన వచ్చింది। ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మన గండేపల్లి మండలం ఉప్పల్పల్లి ఏర్పాటు చేయడం జరిగింది। ఓకే థాంక్యూ। అలాగే క్రీడాకారులకి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ జగ్గంపల్లి నియోజకవర్గం సంబంధించి గండేపల్లి ఉప్పల్పల్లి గ్రామంలో వాలీబాల్ టోర్నమెంట్ పెట్టడం మా ఊరు తీసుకున్న పుణ్యం। అలాగే పోలీస్ శాఖ వారు కూడా ఉప్పల్పల్లి గ్రామాన్ని ఎంచుకుని ఉప్పల్పల్లి గ్రామంలో పెట్టడం కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన ఎమ్మెల్యే చంటిబాబు గారికి మన ఎస్పీ గారికి డిఎస్పీ గారికి సిఐ గారికి మన ఎస్ఐ గారికి వీరందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకి గ్రామాన్ని పండగ వాతావరణంలో తీసుకొచ్చి ఈ వాతావరణాన్ని ఇదే సాంప్రదాయ పద్ధతిలో నడిపించాలని వాళ్ళు చెప్పడం అదే విధంగా జరపాలని చెప్పేసి నా కోరిక కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని క్రీడాకారులందరూ కూడా మంచి భవిష్యత్తు మంచి మంచి ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం। నాగాలాండ్లో ఈ నెల 15న జరిగే నేషనల్ 16 పరుగు పోటీలకు ఏపీ నుంచి గాజువాక హైస్కూల్ విద్యార్థిని నందిని ఎంపికైంది। గత నవంబర్లో విశాఖ పోర్ట్ స్టేడియంలో జరిగిన జిల్లా స్థాయి 2KM ఈవెంట్లో సిల్వర్ సాధించిన నందిని సామర్లకోటలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన నేషనల్ పోటీలకు ఎంపికైంది। ఈ విషయాన్ని హెచ్ఎం అరుణ్ కుమార్ వ్యాయామ టీచర్ అండ్ వెంకట్రావు చెప్పారు। చినగంట్యాడకు చెందిన అప్పలనాయుడు లక్ష్మీ దంపతుల కుమార్తె నందిని జాతీయ పోటీలకు ఎంపికైన నేపథ్యంలో హైస్కూల్ టీచర్స్ 20,000 అందజేశారు। ఈ కార్యక్రమంలో హైస్కూల్ కమిటీ వైస్ చైర్మన్ అంగిరెడ్డి సురేష్ కుమార్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు। స్పోర్ట్స్ లో ఓపెన్ మీట్ లో అథ్లెటిక్స్ ఓపెన్ మీట్ లో 2 కిలోమీటర్స్ క్రాస్ కంట్రీ లో స్టేట్ ని సెలెక్ట్ అయ్యి 15వ తారీఖు జనవరి 15 నుంచి జరిగే నేషనల్ కాంపిటీషన్ కి పార్టిసిపేట్ చేయడం మనందరికీ చాలా ఆనందంగా ఉందండి। ఈ అమ్మాయి 1 ఇయర్ నుంచి ప్రాక్టీస్ స్టార్ట్ చేసింది, పాప స్టార్ట్ చేయడం కూడా అంతకు ముందు మాకు భాస్కర్ అనే ఒక అథ్లెటిక్ కోచ్ ఉండేవారండి, ఆయన ఈ అమ్మాయిని ఇక్కడ ఐడెంటిఫై చేసి కోచింగ్ ఇచ్చిన తర్వాత ఈ అమ్మాయిని మళ్ళీ జింక్ గ్రౌండ్ పంపించడం జరిగింది। జింక్ గ్రౌండ్ లో కూడా వాళ్ళ కోచ్ సహాయంతో విదిన్ 1 ఇయర్లో ఒక ఇండివిజువల్ ఈవెంట్ లో ఒక అమ్మాయి ఈ విధంగా గెలిచిందని అంటే అది మా అందరికి చాలా ఆనందంగా ఉంది। ఆర్థికంగా కూడా పేరెంట్స్ బాగా తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు పేరెంట్స్ని పిలిచి మాట్లాడడం జరిగిందండి, పేరెంట్స్ మేమైతే పంపలేదు సార్, మాకు ఆర్థికంగా మాకు స్థోమత లేదు అన్నప్పుడు ఆ విషయం మా స్టాఫ్ తెలియజేస్తే మా స్టాఫ్ అందరూ వచ్చి కాంట్రిబ్యూట్ చేసి ఒక 20,000 రూపీస్ కలెక్ట్ చేసి వాళ్ళ పాపకి ఇవ్వడం జరిగిందండి। ఈ అమౌంట్తో మేము అక్కడ అమ్మాయిని అక్కడ పంపించి ఇంకా అక్కడ కూడా సెలెక్ట్ అయ్యి ఇంకా ముందు ముందుకి మంచి మంచి టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటూ ఆ అమ్మాయిని ఆశీర్వదిస్తూ సెలెక్ట్. హై స్కూల్లో 9th క్లాస్ చదువుతుందండి ఈ నందిని। అమ్మాయి క్రాస్ కంట్రీలో అండర్ 16 2 కిలోమీటర్స్ ఈవెంట్లో ఏయులో జరిగే జిల్లాస్థాయి పోటీల్లో ప్రథమ స్థానం వచ్చిందండి। ఆ తర్వాత అక్కడ రాష్ట్ర స్థాయిలో సామర్లకోటలో జరిగింది, రాష్ట్ర స్థాయిలో కూడా గోల్డ్ మెడల్ కొట్టిందండి నందిని। తర్వాత రేపు 15 నాగాలాండ్లో జరిగే నేషనల్స్కి మన ఆంధ్రప్రదేశ్ తరఫున 2 కిలోమీటర్స్ క్రాస్ కంట్రీలో పాల్గొంటుందండి। దాన్ని మా స్కూల్ తరఫున సెలెక్ట్ అవ్వడం మా అందరికీ మా హెచ్ఎం గారు కానీ మాకు కానీ మా స్టాఫ్ తరఫు కానీ మా పిల్లలకి కానీ చాలా ఆనందంగా ఉందండి। మా స్టాఫ్ తరఫున అందరూ కలిసి అమ్మాయికి ఆర్థిక సాయం కూడా చేశారు। స్వచ్ఛత సర్వేక్షణ అందరి సామాజిక బాధ్యత అన్నారు జీవీఎంసీ కోఆప్షన్ సభ్యులు బెహరా భాస్కర్ రావు పట్నాయక్. మన చెత్త మన బాధ్యత నినాదంతో గోపాలపట్నంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి పట్నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ర్యాలీని ప్రారంభించిన భాస్కర్ రావు స్వచ్ఛ పర్యవేక్షణలో విశాఖ నగరాన్ని ప్రథమ ర్యాంకులో ఉంచేందుకు అందరూ సహకరించాలని కోరారు. జోనల్ కమిషనర్ చక్రవర్తి, ఏఎంహెచ్ఓ ప్రసాద్, గునిశెట్టి శ్రీనివాసరావు, గొర్ల అప్పలస్వామిలతో కలిసి ప్రధాన వీధుల గుండా సాగిన ర్యాలీలో పాల్గొన్నారు. చెత్త పొడి చెత్త వేరు చేయడంతో పాటు మనం ఎక్కడైతే నివసిస్తున్నామో ఆ నివసిస్తున్న ప్రాంతాలంతా కూడా చాలా శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుకునే బాధ్యత
ప్రతి పౌరుడి మీద ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా విశాఖ నగరపాలక సంస్థకు సంబంధించి మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి మీరు చేసే శ్రమ బట్టే రేపు పొద్దున విశాఖ నగరం దేశంలో ఒక ప్రథమ స్థానంలో నిలవాలి అని అంటే మీ తాలూకా ప్రతిభ, మీ తాలూకా కష్టమే. మీ తాలూకా కష్టాన్ని ఎంత బ్రహ్మాండంగా చేశారో మన కరోనా టైంలో చూసాం. ఇది కేవలం మన కోసం, మన నగరం పరిశుభ్రంగా ఉండడం కోసమే కాకుండా మన ఆరోగ్యం బాగా ఉండాలి అన్నా, ఈ కరోనా అనే మహమ్మారి మన దగ్గరికి రాకుండా ఉండాలి అన్నా, మన జీవితకాలం సంతోషంగా ఆనందంగా గడపాలి అన్నా ఈ విశాఖ నగరం ఖచ్చితంగా కూడా స్వచ్ఛ సర్వేక్షణ కోసం కృషి చేస్తున్న మన మేయర్ హరికుమార్ గారు, అలాగే మన కమిషనర్ లక్ష్మీ షా గారు ఇద్దరు తాలూకా కృషికి మనం సపోర్ట్గా బాసటగా నిలిస్తేనే వారి కృషి ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఆ సక్సెస్ కావాలని వారు నిరంతరం తగ్గిస్తున్నారు. ఒక మన విశాఖ నగరంలో ప్రతి వార్డులో కూడా పర్యటన చేస్తున్నారు. ముఖ్యంగా మన జోనల్ కమిషనర్ గారు చక్రవర్తి గారు కూడా మన జోన్లో అగ్రస్థానంలో ఉండాలని చెప్పేసి ఆయన ప్రతిరోజు ఉదయాన్న 6 గంటలు లేచి ప్రతి ప్రాంతంలో పర్యటన చేసి మనకన్నా ఎక్కువగా కష్టపడుతున్న వ్యక్తి మన జోనల్ కమిషనర్ గారు. సో వీళ్ళందరి తాలూకా సపోర్ట్తో మనం ఖచ్చితంగా విశాఖ నగరాన్ని స్వచ్ఛ సర్వేక్షణ సౌభాగ్యంలో భాగంగా రేపు ఓటో స్థానంలో తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా చేస్తూ అందరూ కూడా ఇదే విషయంలో భాగస్వామి అయ్యేటట్టు ప్రజల్లో కూడా ఒక అవేర్నెస్ తీసుకురావాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ పేరు కోరుతూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో ఆత్మహత్య చేసుకున్న దళిత యువకుడు గిరి కుటుంబాన్ని ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎం విక్టరీ ప్రసాద్ పరామర్శించారు. ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై ఆరా తీసిన ఆయన బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. యువకుడు మృతికి కారణమైన ఎస్ఐ కానిస్టేబుల్పై చర్యలు తీసుకుని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. డీఎస్పీలు కరణం ప్రసాద్, అరిటాకుల శ్రీనివాస్ తదితరులు కమిషన్ చైర్మన్ వెంట ఉన్నారు. ఎవరైతే కౌన్సిలర్ ఉన్నారో ఆ కౌన్సిలర్ కట్టబెట్టుకుని ఎస్ఐని ఉపయోగించుకుని రాజకీయ పలుకుబడిని ఉపయోగించి దీన్ని కొట్టారని ఇక్కడ మన వాళ్ళు అభియోగం, వాళ్ళ తల్లి కానీ వాళ్ళ బంధువులు కానీ అభియోగం. దీని మీద విచారణ చేశాం. మాకు కూడా ఒక చిన్న కేసుని, ఒక మర్డర్ కేసు, రేప్ కేసు, లేకపోతే జాతి ద్రోహం చేసిన అటువంటి విధంగా కొట్టే పరిస్థితి చట్టాల పరంగా లేవు. కానీ ఎస్ఐ వంట ఏకపక్షంగా కక్షపూరితంగా రాజకీయ ప్రలోభాలకు లోని రాజకీయ నాయకుడిని కొందరిని మెప్పు పొందడానికి దీన్ని చాలా తీవ్రంగా కొట్టడం జరిగింది. అందుకే చనిపోవటం జరిగింది. దీని మీద విచారణ చేశాం. ఎస్ఐ కమిషన్ చైర్మన్గా మాకున్న పరిధిని బట్టి ఇక్కడ ఎస్ఎన్ ఎస్పీ గారికి, ఆర్డీఓ గారికి, సిఐ గారికి, వాళ్ళందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వెంటనే దాన్ని డెవలప్మెంట్ టు సూసైడ్ కేసు కాదు, ఎస్సీ ఎస్టీ కేసు కాదు, ఎస్ఆర్ కట్టమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారు కూడా వెంటనే ఎంక్వెస్ట్ అవగానే ప్రశ్న మార్చిన 174 దాన్ని ఆల్టర్ చేసి డెవలప్మెంట్ తీరుగా మార్చి ఎస్సీ ఎస్టీగా మారుస్తున్నారు. అదేవిధంగా ఎఫ్ఐఆర్ కట్టగానే ఆర్డీఓ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ అత్యాచార చట్టం ప్రకారం మొదటి తప్పక 412,500 వెంటనే ఇవ్వమని ఆ కుటుంబానికి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అత్యాచార చట్టం ప్రకారం ఎటువంటి సదుపాయాలు అయితే ఉన్నాయో ఆ సదుపాయాలను వెంటనే కనిపించాలని, అదేవిధంగా వాళ్ళ అన్న ఎవరైతే ఉన్నారో అతనికి ప్రభుత్వ పరంగా ఉద్యోగం ఇచ్చారు కలెక్టర్ గారితో మాట్లాడి ఉద్యోగం కూడా ఇప్పిస్తామని, దానికి ఇక్కడ ఉన్నటువంటి మా పేటలో బరుసుపేటలో ఉన్నటువంటి యువకులందరూ, అంబేద్కర్స్ అందరూ ఈ కార్యక్రమం ప్రశాంతంగా జరిగేందుకు కోఆపరేట్ చేయకపోవడం అర్థం జరిగింది. మా బిడ్డలు నిజాయితీ గల బిడ్డలు, ధైర్యం గల బిడ్డలు, అంబేద్కర్స్లు ఈ అధికారులు సహకరించి ఈ కార్యక్రమాన్ని మంచిగా చేస్తూ ఆ కుటుంబానికి న్యాయం చేసే వరకు ఐక్యంగా ఉంటారని మాకు హామీ ఇచ్చారు, మేము నమ్ముతున్నాం. ప్రజాహితం, వైభవ్ అభిమతం, అందుచేతనే అప్పుడు ఇప్పుడు మరెప్పుడైనా సామాజిక బాధ్యత భుజానేసుకుంటున్న వైభవ్ జ్యువెలరీ ముందు వరుసలోనే నిలుస్తుంది. తాజాగా కార్పొరేట్ సామాజిక బాధ్యతల్లో భాగంగా విశాఖ జిల్లా నర్సీపట్నం సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ విద్యార్థులకు హాట్ ప్యాక్లు అందజేశారు. వైభవ్ జ్యువెలర్స్ రంగంలో రారాజు, తెలుగు రాష్ట్రాల్లో నాణ్యత నమ్మకానికి ప్రతిరూపం. స్వర్గీయ మనోజ్ చేతుల మీదుగా మొగ్గ తొడిగిన వైభవ్ జ్యువెలర్స్ తెలుగు ప్రజల మనసాపత్రిక అనే చెప్పాలి. ఏ రోజుకా రోజు ప్రపంచ శ్రేణి స్వర్ణాభరణాలతో కొనుగోలుదారులకు కొంగు బంగారంగా నిలిచిన వైభవ్ జ్యువెలర్స్ అధినేత్రి మనోజ్ మల్లిక్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని నలుదిశలా విస్తరింపజేశారు.
ఇదే సమయంలో వైభవ్ తన కార్పొరేట్ సామాజిక బాధ్యతలు వీడలేదు. స్వర్గీయ మనోజ్ స్ఫూర్తితో అధినేత్రి మల్లిక్ మేడం సామాజిక కార్యక్రమాలను నిరాటకంగా కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా నర్సీపట్నం సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహం విద్యార్థులకు వైభవ్ హార్ట్ పేకలు సమకూర్చింది. వీటిని ప్రముఖ వ్యాపారవేత్త వెలగ నారాయణరావు, ఎన్ఆర్ఐ వెలగ సుధీర్ చేతుల మీదుగా విద్యార్థినులకు అందజేశారు. ఆలలో నాణ్యత, న్యాయం, ధర్మం ఇది ఉంది కాబట్టే ఇవ్వాలని ఆలోచన ఉంది. అంటే వైభవ్ జ్యువెలర్స్కి వెళ్ళాలంటే ఈ ఉన్నాయన్న కాన్ఫిడెన్స్ మీకు ఉండాలంతే. అది ఒక్కడే చెప్దాం అనుకుంటున్నాను. మీరు ఒక్కసారి చెప్తే అందరూ కలిపి ముక్త కంటతో చెప్తే అది మా ఒళ్ళు గబ్బు పొడిచింది అనమాట. చాలా ఆనందం. బాంగ్ల దీవెనే బ్రహ్మ దీవెనని అంచేత ఆ స్వార్థంతో మీ అందరి దగ్గర దీవెని తీసుకోవడం ఉద్దేశంతో కూడా ఇక్కడ జరుపుకోవడం ఆనమైతే అనమాట. అది జరిగినప్పుడు మా తోచింది గిఫ్ట్ ఇవ్వడం చాలా ఆనమైతే అనమాట. ఈ రోజు అవి చక్కగా ఫ్రెండ్స్ పెంచుకుని 10,000-20,000 ఖర్చు పెట్టి మంచి హోటల్స్ పార్టీ చేయించుకోవడం చేసుకోవడం చాలా మంది మేనేజర్స్ బర్త్డేస్ కానీ కానీ మేము ఫస్ట్ నుంచి కూడా బర్త్డేస్ కానీ మాక్సిమం ఇక్కడ ఈ హాస్టల్లో మీరు ఎంతమంది ఉన్నారో తెలియదు. ఈ హాస్టల్లో ఎక్కువ తర్వాత ఏమో అక్కడ చిన్నపిల్లలు ఒక 64 మంది ఉన్నారు. చిన్న పిల్లలు అనాథ తల్లి కానీ తండ్రి కానీ లేని పిల్లలు అక్కడ తెలిసి తీసుకొని ఉన్నారు అక్కడ కానీ లేదంటే ఎస్టీ హాస్టల్ కానీ అటువంటి హాస్టల్ చెప్పుకుంటున్నాం. గాజువాకలో ఈటా స్టాప్ నూతన హోటల్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న గాజువాకలో మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసిన ఈటా స్టాప్ హోటల్ను మేయర్ గొలగాని హరివెంకట కుమార్ది ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసిన ఆమెను హోటల్ అధినేత శ్రీనివాసరావు సత్కరించారు. ప్రభుత్వ చీఫ్ విప్ ఉదయ్ భాను, డిప్యూటీ మేయర్ జిఎన్ శ్రీధర్, ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, గుడివాడ అమర్నాథ్, గణబాబు, సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ, కార్పొరేటర్ ఊరకూటి చందు, పరవాడ సీఐ ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మూడో బ్రాంచ్ని అంటే మూడో హోటల్ రెస్టారెంట్ అత్యధికమైన పర్యాటకం కానీ అలానే రెస్టారెంట్కి వచ్చే ప్రతి ఒక్కరిని కూడా సంతృప్తికరమైన టిఫిన్స్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ పిల్లలతో కలిసి వచ్చే వారందరూ కూడా చక్కటి వసతులతోటి ఎవరైనా బంధువులు వచ్చినా విశాఖపట్నానికి పర్యాటకులు వచ్చినా కుటుంబంతో కాసేపు కాలక్షేపంగా మంచి హోటల్కి వెళ్ళాలంటే ఈటర్ స్టాప్ అనేవారు అన్ని రకాల వసతులతోటి మంచి రెస్టారెంట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. గాజువాకలో ఇది విశాఖపట్నం నగరంలో మూడో హోటల్ ఇది ఈటర్ స్టాప్. దీని యొక్క ఆపరేటరు కొంగర శ్రీనివాసరావు. ఈ కొంగర శ్రీనివాసరావు బాగా కష్టపడి హోటల్కి వచ్చేవారిని అందరినీ కూడా పూర్తిగా సంతృప్తిపరిచి అన్ని రకాల రూల్స్ రెగ్యులేషన్స్ తోటి ఈ హోటల్ నడుపుతున్నారు. ఇవాళ ఈ హోటల్ ప్రారంభోత్సవానికి నాతో పాటు స్థానిక శాసనసభ్యులు నాగిరెడ్డి గారు, అలానే అనకాపల్లి శాసనసభ్యులు అమర్ గారు, నేను, సీఎంఆర్ అధినేత వీరంతా కూడా ఈరోజు మేయర్ గారు, విశాఖపట్నం మేయర్ గారు ఇవంతా కూడా ఈరోజు ప్రారంభోత్సవం రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే విశాఖపట్నంలో ఇటువంటి హోటల్స్ ఇంకా బాగా రావాలి, టూరిజం బాగా డెవలప్ చేయాలి. ఇవాళ రాష్ట్రం బాగా అభివృద్ధి చెందాలంటే టూరిజం వల్ల బాగా అభివృద్ధి చెందింది. విశాఖపట్నం బాగా విస్తరిస్తున్న పట్టణం, రాబోయే రోజుల్లో రాజధానిగా కూడా రాబోయే పట్టణం కాబట్టి మరి ఇక్కడ నేవల్ కానీ ఎయిర్పోర్ట్ కానీ సీపోర్ట్ కానీ అన్ని రకాల వసతులు ఉన్న ప్రాంతం ఆంధ్రప్రదేశ్ ఏదైనా ఉందనుకుంటే ఒక విశాఖపట్నం మాత్రం విశాఖపట్నానికి మంచి భవిష్యత్తు ఉంది. ఇటువంటి భవిష్యత్తు నగరంలో ఈట స్టాప్ లాంటి హోటల్స్ బాగా అభివృద్ధి చెందాలి. ప్రభుత్వం కూడా ఇటువంటి హోటల్స్కి అన్ని రకాల ప్రోత్సాహాలు కూడా ఇస్తూ ఉంది. కాబట్టి తప్పకుండా ఈ హోటల్ ప్రారంభించిన ఆపరేటర్గా ఉన్న కొంగర శ్రీనివాసరావుకి నేను అభినందన తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో మంచి హోటల్ని బాగా విస్తరించేలాగా పర్యాటకుల్ని విశాఖపట్నం నగర ప్రజలను కూడా సంతృప్తికరమైన వసతులు కల్పించాలని చెప్పి నేను అభినందిస్తున్నాను. తూర్పుగోదావరి జిల్లా కోటనందూరు ఎస్ఐ అశోక్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంపీపీ లగుడు శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన బర్త్డే సెలబ్రేషన్స్లో ఎస్ఐ అశోక్ కేక్ కట్ చేశారు. పోలీస్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు ఎస్ఐ అశోక్కు బర్త్డే విషెస్ తెలియజేశారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు గొర్లి రామచంద్రరావు, మండల ఉపాధ్యక్షురాలు కొరుప్రోలు రమణమ్మ కృష్ణ, మండల అగ్రికల్చర్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ చింతకాయల చిన్నబాబు, వేముల రాజబాబు, ఎంపీడీఓ సుబ్రహ్మణ్య శర్మ
తహసీల్దార్ కేవీవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా కోటనందరు సబ్ ఇన్స్పెక్టర్ అశోక్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము మా ఆఫీస్ పిలిచి కేక్ కట్ చేయడానికి పిలిచిన వెంటనే ఇక్కడికి వచ్చి ఈ సెలబ్రేట్ చేసినందుకు ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా సర్పంచులు, ఎంపీటీసీలు, మా నాయకులు అందరూ కూడా ఇక్కడ విచ్చేసి ఆయనకి శుభాకాంక్షలు చెప్పడానికి ప్రత్యేకమైనటువంటి టైంని కేటాయించినందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన కోటనందరి మండలం పర్లేదండి చెప్తున్నాయి ఎస్ఐ గారు పుట్టినరోజు సందర్భంగా కోటనందూరు మండలం నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ ఆయనకి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యంతో ఉండాలని, ఆయన ఇంకొక ఎన్నో జన్మదిన జన్మదినాలు చేసుకుంటూ మంచి ఒక అడుగు మీదకి వెళుతూ మంచి ప్రమోషన్ తోటి ముందుకెళ్ళి మా నాయకుల్ని, మా కార్యకర్తలను అందరినీ కూడా సమన్వయంతో చూసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి ఆయనకి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. మరి ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నాకు శుభాకాంక్షలు తెలియపరిచిన మన మండల నాయకులకు మరియు కార్యకర్తలకు మరియు ప్రజలందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సిడబ్ల్యూసీలో వీసీసీ సహకారంతో తెలుగు షార్ట్ ఫిలిం అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 8 నుంచి 3 రోజుల పాటు స్టీల్ ప్లాంట్లోని ఆంధ్రకేసరి కళాక్షేత్రంలో వర్క్షాప్ నిర్వహిస్తున్నామని అసోసియేషన్ విశాఖ జిల్లా కార్యదర్శి ఎల్లాజీ తెలిపారు. ప్రముఖ సినీ దర్శకులు సినిమాటోగ్రాఫర్ ఎంవి రఘు సారథ్యంలో ఈ వర్క్షాప్ నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. దర్శకుడు ఎంవి రఘు మాట్లాడుతూ 3 రోజుల పాటు జరగబో వర్క్షాప్లో దాదాపు కథ నుంచి తెర వరకు అన్ని అంశాలపై ప్రాథమిక అవగాహన కల్పిస్తామన్నారు. రాష్ట్ర కార్యదర్శి జీవి రాజు, సంపత్ కుమార్, వెంకటేశ్వరరావు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఫిల్మ్ అసోసియేషన్ వాళ్ళు ఈ 3 రోజుల వర్క్షాప్, ఫిల్మ్ మేకింగ్ వర్క్షాప్, కానీ పేరు స్క్రిప్ట్ టు స్క్రీన్. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం అండ్ సిడబ్ల్యూసి వాళ్ళ సహకారంతో ఇక్కడ ఈ ఆడిటోరియంలో ఆంధ్రకేసరి కళాక్షేత్రంలో 8, 9, 10 జనవరి 2022లో ఈ షార్ట్ ఫిల్మ్ మేకింగ్ కోర్సు మీద నేను వర్క్షాప్ చేయబోతున్నాను. ఇందులో స్క్రిప్ట్ టు స్క్రీన్ అనే దాంతో మీరు ఎలాగో సగం అర్థమైపోయి ఉంటుంది. స్క్రిప్టింగ్ కాడి నుంచి సినిమా కలం పేపర్ మీద పెట్టిన కాడి నుంచి స్క్రీన్ మీద, థియేటర్ స్క్రీన్ మీద పడేంత వరకు రకరకాల స్టేజెస్ని వాళ్ళకి తెలియచెప్పాలి. అసలు విషయం ఏంటంటే అది అందరూ చేసేదే ఒక సినిమా అంటే స్క్రిప్ట్ వర్క్ అయిన తర్వాత దాన్ని షూట్ చేసి ప్రొజెక్ట్ చేస్తాం, అది కాదు. ఈ షార్ట్ ఫిల్మ్ చేసి చాలామంది బాగా ఆలోచిస్తున్నారు, మంచి కాన్సెప్ట్ తీసుకుంటున్నారు, కానీ టెక్నాలజీ తెలియకపోవడం వల్ల, టెక్నాలజీ లోపం రావడం వల్ల వాళ్ళు అనుకున్నది వాళ్ళు కరెక్ట్గా చూసేవాడికి అర్థమయ్యేట్టు చెప్పలేకపోతున్నారు. అది చెప్పడానికి ఏంటి చేయాలి, దీని అర్థం ఏంటి, ఈ షాట్ అర్థం ఏంటి, ఈ లైటింగ్ అర్థం ఏంటి, ఈ పర్టికులర్ కెమెరా మూమెంట్కి అర్థం ఏంటి, ఇవాళ రకరకాలైన ఎన్నో విషయాలు తెలుసుకోవాల్సినవి వాళ్ళకి ఉన్నాయి. ఏమీ పెద్దగా నాలెడ్జ్ లేకుండా బటన్ నొక్కితే ఒక షార్ట్ వస్తే స్టార్టెడ్ కట్, అలాంటి కొన్ని షార్ట్లు జాయిన్ చేస్తే అది షార్ట్ ఫిల్మ్ కాదు. తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ నిర్వహిస్తున్నటువంటి స్క్రిప్ట్ టు స్క్రీన్ వర్క్షాప్కి ప్రముఖ సినీ దర్శకులు, అలాగే ఒక అద్భుతమైనటువంటి ఫోటోగ్రాఫరు, సినిమాటోగ్రాఫరు ఎంవి రఘు గారు ఇక్కడికి విచ్చేశారు. వారు కథ నుంచి తెరపైకి ఆ కథను ఎలా తీసుకురావాలనేటటువంటిది రేపు 8, 9, 10 3 రోజుల పాటు ఈ వర్క్షాప్లో రాష్ట్ర నలుమూల నుంచి వచ్చేటటువంటి షార్ట్ ఫిల్మ్ మేకర్స్కి ఆయన చాలా చక్కగా వివరిస్తారు. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం మగతపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కోడూరులో 8వ తరగతి విద్యార్థులు సాంఘిక శాస్త్రం టీచర్ ఆధ్వర్యంలో మాధురి ఎన్నికలు నిర్వహించబడ్డాయి. విద్యార్థులు ప్రత్యక్షంగా పాల్గొని ఎన్నికలపై అవగాహన పొందారు. కార్యక్రమంలో సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మండల పరిషత్కి వస్తే మండల పరిషత్ ప్రాదేశిక సభ్యుడు, మండల ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతాయి. దీంతో పాటుగా గ్రామ వ్యవస్థలో
సర్పంచ్ వార్డు మెంబర్ల ఎన్నికలు మనం జరుగుతూ ఉంటాయి. గ్రామాల్లో ఇది జరగడం మనందరం చూస్తూ ఉంటాం. కానీ మీరు ఎప్పుడూ మీకు లోపలికి అనుమతించారు కాబట్టి మోడల్గా ఇది ఎన్నిక జరిపించడం మేడం గారు చేయించారు. ఈ కృత్యం ఇందులో మనకి ఎన్నికల విధులు నిర్వహిస్తారు. ముందుగా రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ ఎన్నికల నోటిఫికేషన్ చేస్తారు. వాళ్ళు దాంతో పాటుగా ఎన్నికల రిటర్నింగ్ అధికారులు నియమిస్తారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆధీనంలోకి అందరూ ఎవరంతా వెళ్ళిపోతుంది. ఆ ఆధీనంలో తను ప్రతి ఎన్నిక పోలింగ్ స్టేషన్ దగ్గర ప్రిసైడింగ్ అధికారి అలాగే ఏపీఓ అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ గా తర్వాత అదర్ పోలింగ్ ఆఫీసర్ నియమించుకుని బ్యాలెట్ ఇలాంటి బ్యాలెట్ కంటెస్టింగ్ చేసిన క్యాండిడేట్స్ కి రుసుములు కేటాయించి ఒక బ్యాలెట్ ఇస్తారు. ఆ బ్యాలెట్ లో అభ్యర్థుల్ని ఎవరైతే దానికి సంక్రాంతి సంబరాలకు పలు సంస్థలు భారీ సన్నాహాలు చేస్తున్నాయి. విశాఖ నగరంలోని సన్గ్రీన్ సీఈఓ శృతి ఆధ్వర్యంలో సూర్య ఉత్సవ కమిటీ 3 రోజుల పాటు సంక్రాంతి సంబరాలు నిర్వహించనుంది. మహిళలకు రంగోలీ పిల్లలకు సాంప్రదాయ దుస్తుల పోటీలతో పాటు పలు విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నామని 32వ వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు తెలిపారు. పోటీలు ముగింపు అనంతరం సెంట్రల్ పార్క్లో బహుమతుల ప్రదానం చేస్తామన్నారు. సంక్రాంతి సందర్భంగా పండగ వాతావరణాన్ని ఈ కోవిడ్ సమయంలో నియమ నిబంధనలు పాటిస్తూ ముందుగానే సంక్రాంతి జరుపుకునే విధంగా వీరుమామ మేనేజ్మెంట్ వాళ్ళు సహాయంతో మీ ముందుకి సంక్రాంతి విశాఖ సంక్రాంతి సంబరాలు అని మీ ముందుకు రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి రోచర్ ఆవిష్కరణ మన శ్రీ కందుల నాగరాజు గారి చేతుల మీదుగా చేయడం గురించి మరియు దీని గురించి పబ్లిక్ ఎటువంటి విధంగా ఏ విధంగా వెళ్తే మా ప్రోగ్రామ్ని ఉత్సాహంగా ముందుకు నడిపిస్తారో మీ మీడియా ప్రతినిధుల ద్వారా ముందుకు జరిపించాలనే ఉద్దేశంతో ఈరోజు మనం అందరం ఇక్కడ తెలుసుకోవడం జరిగింది. ముందుగా నాగరాజ్ అన్నగారిని మాట్లాడవలసింది. శృతి గారు ఎప్పుడు కూడా ముందు చూపుతో ఎప్పుడు కూడా ఒక మంచి కార్యక్రమం చేయాలి, 10 మంది దగ్గర 10 మందికి కూడా ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలన్న ఆలోచనతో మరి ఈ మధ్యనే మన బీచ్ రోడ్లో కూడా ఎగ్జిబిషన్ చాలా పెద్ద భారీ ఎత్తులో ఎగ్జిబిషన్ గ్రాండ్గా ఓపెన్ చేయడం జరిగింది. అందులో మరి కేక్ షో కూడా చాలా భారీగా ఓపెన్ చేయడం జరిగింది. మరి పత్రికా సోదరులు మీడియా సోదరులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని కవర్ చేశారు. చాలా బాగా మరి ప్రజల్లోకి వెళ్ళింది. మరి అలాగే ఇప్పుడు ప్రత్యేకించి సంక్రాంతి సంబరాలు అనేసి సన్గ్రీన్ ఆధ్వర్యంలో విశాఖపట్నం మన ఉమెన్స్ కాలేజీ ఆపోజిట్లో ఉన్నటువంటి జైల్ రోడ్ బ్యాక్ సైడ్ అక్కడ మరి 3 రోజుల పాటు 9వ తారీఖు 10వ తారీఖు 11వ తారీఖు 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా మరి అతి వైభవంగా మరి ఎప్పుడు కూడా మనం కనీ విని ఎరుగని రీతిలో మరి ఏర్పాట్లన్నీ కూడా చాలా ఘనంగా చేస్తున్నారు శృతి గారు. మరి సంస్కృతి సాంప్రదాయాలకి మరి పట్టుకోమైనటువంటి మన ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో మరి ప్రత్యేకించి టూరిజంగా ఎంతో అభివృద్ధి చెందిన విశాఖపట్నంలో ప్రత్యేకించి మరి 3 రోజులు చేయడం సంక్రాంతి సంబరాలు చాలా గ్రాండ్ సెలబ్రేషన్స్. అది ప్రతి ఒక్కరు కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నది. అలాగే మరి ప్రత్యేకించి అందులో రంగవల్లులు కానివ్వండి, తర్వాత ఫ్యాషన్ షో కానివ్వండి, తర్వాత వంటల కార్యక్రమం కానివ్వండి. విశాఖ నగరంలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో గోసేవ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. స్థానిక సీతమ్మ దారిలో 1 నెల నుంచి ప్రారంభమైన గోసేవ కార్యక్రమాలు 7వ తేదీతో ముగుస్తాయి. వారం రోజుల పాటు వివిధ గోశాలలో గడ్డి, కూరగాయలు, పొట్లు, పశుగ్రాసం వంటివి గోమాతకు దానం చేస్తున్నారు. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో గోమాత పూజలు భక్తి పర్యంతం చేస్తున్నాయి. క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఆర్సీ లక్ష్మీగుప్తా, శ్రీనివాస్, శ్రీకాంత్, చక్క, చిన్న, సుగుణకుమార్, వసుంధర తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ కాకుండా నేను వెనక్కి పోతాను.
మంచి కనిపిస్తుందా? అదే అపార్ట్మెంట్. విశాఖ జిల్లా నర్సీపట్నం మినీ స్టేడియంలో శ్రీనివాస కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ధనుర్మాసం సందర్భంగా నెల 8వ తేదీన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. డీసీసీబీ చైర్మన్ చింతకాయల అనిత, సన్యాసి పాత్రుడు దంపతుల చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. అందరికీ నమస్కారం. 8/1/2022 శనివారం సాయంకాలం 5 గంటలకు ఎన్టీఆర్ మినీ స్టేడియంలో జరుగు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర కళ్యాణం జరుగుతుంది. కాబట్టి భక్తులు 50 మంది పాల్గొని ఈ కళ్యాణం విజయవంతం చేయవలసిన కూర్చున్నాం. అనంతరం మరి మేము ఇచ్చే తీర్థప్రసాదములు స్వీకరించి మరి స్వామివారి ప్రభు పాత్ర అవ్వాలనుకోవచ్చు. మరి ప్రోగ్రాం యొక్క వివరణలు 5-6 సంస్కృత కార్యక్రమంలో కూచిపూడి కళాకారించే కూచిపూడి డ్యాన్స్ పెట్టాం. అనంతరం కళ్యాణం జరుగుతుంది కాబట్టి 8:30 కల కార్యక్రమం ముగింపు జరుగుతుంది. కాబట్టి అందరూ పాల్గొని ఈ కార్యక్రమం జీవనం చేయవలసిపోవచ్చు. ఇట్లు శ్రీమతి శ్రీ చింతకాయల అంత్యా సన్యాసపాత్రులు మరియు కుటుంబ సభ్యులు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి, త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు డాక్టర్ అప్పలరాజు ఆదేశం. సింహాద్రి అప్పన్న సన్నిధిలో ధనుర్మాసోత్సవాలు, భక్తి పర్యంతం చేసిన అమ్మవారి తిరువీధి సేవ. తూర్పుగోదావరి జిల్లాలో సాంప్రదాయ క్రీడోత్సవాలు, గండేపల్లి మండలంలో ప్రారంభించిన ఎమ్మెల్యే చంటిబాబు. నేషనల్ పరుగు పోటీకి గాజువాక విద్యార్థిని ఎంపిక, క్రీడాకారిణికి ఉపాధ్యాయుల ఆర్థిక చేయూత. ఇవి నాటి జేఎల్టీవీ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.